చిత్తూరు జిల్లా నగరిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో పూర్తిగా అధికార యంత్రాంగం విఫలమైందని, సామాన్యులకు దొరకని ఇసుక తమిళనాడుకు అక్రమదారులు తరలిస్తున్నారని సిపిఐ నాయకులు మండిపడ్డారు. స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చిన ఈరోజు ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఈరోజు కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈరోజు స్వచ్ఛందంగా ఇసుకని బహిరంగంగా అమ్ముతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు గత 4 రోజుల క్రితం అత్తిమంజారుపేటలో జరిగినటువంటి 30 టన్ల ఇసుక నగిరి నుంచి వచ్చిందని ఈరోజు తమిళనాడు పేపర్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. అయినా అధికారులు స్పందించలేదు. అంతేకాదు, శనివారం ఓరు వర్షం పడతా ఉంది, ఆదివారం వర్షం పడతా ఉంది, 28 ట్రాక్టర్లు పెట్టి ఇసుక శనివారం లోడ్ చేస్తారంటే వర్షంలో ఎవరు పనిచేసినారని మేము అధికారులు అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అడుగుతున్నాం, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అడుగుతున్నాం. శనివారం వర్షంలో ఇసుకెత్తా ఉంటే ఆ ఇసుక ఎక్కడ అమ్మినారనేసి అని మేము అడుగుతున్నాం. అంటే నగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని అధికారులకు తెలిసి, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు తెలిసి ఈరోజు ఈ అక్రమ దందా జరుగుతూ ఉంది. ఇదేమని కమ్యూనిస్ట్ పార్టీ అడిగితే అధికారులు మా పైన సీరియస్ అవుతున్నారు. మేము భయపడేది లేదు, మాకు ఒక్కరికే ట్రాక్టర్ లేదు, మాకు ఇసుక వ్యాపారాలు లేవు, మేము ఇసుక అమ్మే బతికే ఆలోచన మాకు లేదు. కాకపోతే సామాన్యుడికి ఇసుక తేవాలి. కొంతమంది కౌన్సిలర్లు ఈరోజు అధికారాన్ని అంటు పెట్టుకొని, అధికారులు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ స్వార్థానికి ఈరోజు ఇసుకను విచ్చలు విడిగా అమ్ముతూ ఉంటే అధికారులు చోద్యం చేస్తున్నారు. దాన్ని నిలయాలని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి ట్రాక్టర్ వాడికి టోకెన్ ఇవ్వాలి, ప్రతి ట్రాక్టర్ వాడికి న్యాయం చేయాలి. ఈరోజు దాదాపు 300 కుటుంబాలు ఆ ట్రాక్టర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు బతకాలంటే మీరు టోకెన్లు ఇవ్వాలి, ఆ కుటుంబాలు బతకాలి, ఆ ట్రాక్టర్ ఓనర్ బతకాలి. అంతేగాని ఎవడో రాజకీయ నాయకుడు, ఎవడో అధికారుల పార్టీ వాడు చెప్తే టోకెన్లు ఇచ్చే పద్ధతిని అధికారులు మానుకోకపోతే అధికారులు ఒక్కరిని కూడా తిరగనీము, అధికారులు ఒక్కరిని కూడా మేము రోడ్డుపైన తిరగనీము అని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.